Hi friends, welcome to our channel. ఈ రోజు మనం ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పొటాటోస్ ని బాగా వాష్ చేసుకొని పీల్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేసుకుందాము. మనము ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం స్టార్చీ పొటాటోస్ ని యూస్ చేయాలండి. ఇవి పీల్ చేశాక వైట్ కలర్ లో ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఫ్రెష్ వాటర్ లో వాష్ చేసుకుందాము. నార్మల్ గా మనకి బయట వాక్సీ పొటాటోస్ దొరుకుతాయండి. ఇవి మనకి పీల్ చేశాక yellow కలర్ లో ఉంటుంది. ఈ వాక్సీ పొటాటోస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కి పనికి రావండి. ఈ వాక్సీ పొటాటోస్ ను మనము కర్రీస్ లో యూస్ చేసుకుంటాము. ఇలా కోల్డ్ వాటర్ లో వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం salt వేసుకొని దానిని బాగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం వేడయ్యాక మనం బాయిల్ వాటర్ లో మనం కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ ని వేసుకుందాము. ఇలాగా మనము ఒక 4 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుందామండి. మరీ ఎక్కువ సేపు బాయిల్ చేసుకోకూడదు. ఈ విధంగా బాయిల్ చేసుకోవడం వలన ఈ పొటాటోస్ ఆక్సిడేషన్ ని ఆపేస్తుందండి. అంటే కలర్ చేంజింగ్ అవన్నీ కూడా జరగవు. మనకి పొటాటోస్ ఫ్రెష్ గా ఉంటాయి. 4 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని మనం పక్కకు తీసి పెట్టుకుందామండి. వీటన్నిటిని కూడా మనం ఒక క్లాత్ మీద వేసుకొని డ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం వీటిని మళ్ళీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటాము కాబట్టి తడి లేకుండా చూసుకోవాలండి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ డ్రై అయ్యాయి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మనము ఒక 2 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ సేపు డీప్ ఫ్రై చేయకూడదు. 2 నిమిషాల తర్వాత వీటిని మనం పక్కకు తీసి పెట్టుకుందామండి. ఆయిల్ అంతా పీల్చడానికి టిష్యూ పేపర్ ని యూస్ చేసుకుందాము. ఈ విధంగా మనం టిష్యూ పేపర్ మీద ఇలా డీప్ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా వేసుకుందామండి. ఎందుకంటే వీటిని మళ్ళీ మనము డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రిజ్ లో కనీసం మనం ఒక 10 అవర్స్ పాటు అయినా ఉంచుకోవాలండి. టెన్ అవర్స్ తర్వాత డీప్ ఫ్రిజ్ లో నుంచి తీసానండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కడాయిని తీసుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందామండి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మనకి తడిగా ఉంటాయి. డీప్ ఫ్రిజ్ లో నుంచి తీసాం కాబట్టి పిల్లలు సడన్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడుగుతుంటారు కదండి. అలాంటప్పుడు నాకు ఈ మెథడ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం డీప్ ఫ్రిజ్ లో ఎప్పుడు పెట్టుకో ఉంటాం వీటిని. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని తీసి వాళ్ళకి ఫ్రై చేసి ఇస్తాము కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని కూడా ఇప్పుడు బాగా వేగుతున్నాయండి. ఇవి బాగా క్రిస్పీగా వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకు అంచులు తెలుస్తాయండి ఇవి క్రిస్పీగా వేగాయా లేదా అని. చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని కూడా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకుందాము. ఈ విధంగా ఎడ్జెస్ అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయండి. మీరు కూడా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఈ విధంగా ట్రై చేస్తారు కదూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.